एक हम सब एक बार మాకి నమస్కారం అండి ఈరోజు పెద్దగంటాడ బర్మా కాలనీలో ఉన్నటువంటి దుర్గా అమ్మవారు గుడి దగ్గర మేము గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి ఏదైతే అక్రమంగా వీళ్ళు బంధించారో దాని నుంచి విముక్తి పొందితే మీకు మొక్కు చెల్లించుకుంటాం అని చెప్పేసి ఆ రోజు మేము కోరుకున్నాం ఆ విధంగానే ఈరోజు అమ్మవారు అనుగ్రహించి చంద్రబాబు నాయుడు గారు బయటకు రావడం జరిగింది కనుక ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా ఆ రోజు మా సోదరుడు స్థానిక కార్పొరేటర్ గంధం శ్రీని గారు ఆధ్వర్యంలో జరిగింది సో ఈరోజు అమ్మవారికి మొక్కు తీసుకోవడానికి కూడా శ్రీని గారు ఆధ్వర్యంలోనే జరుగుతుందండి అయితే ఇప్పుడు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎవరు అధికారంలో ఉన్నా సరే ప్రజాస్వామ్య విలువను కా నిబెట్టేట్టుగా ఉండాలి ప్రజాస్వామ్య విలువను కాపాడేటట్టుగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా ప్రతిపక్ష నేతల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేసి మళ్ళీ అధికారంకి వచ్చేద్దామని ఒక దురాలోచించే ముందుకు వెళ్తున్నాడు కనుక ఇలాంటి వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇలా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇంకో మూడు కేసులు పెట్టారు ఇసుక ఏదైతే ఈయన అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడో ఆ వాటిలో ముందుగానే ఊహించి ఈయన కేసులు పెడుతున్నాడు చూడండి ఎంత డిఫెండ్ డిఫెండ్ చేసుకోవడానికి ఇసుక మీద కేసులు పెట్టారు లెక్కర్ మీద కేసులు పెట్టారు నాలుగున్నర సంవత్సరాలు అయిన తర్వాత అందుకే అంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించాయి రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు అధికారంలో మేమున్నాం ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు మేము ఏమి చేసినా సరే ప్రజాస్వామ్య బద్దంగా చేస్తాం ఆ రోజు నిర్ణయం మేము గౌరవిస్తున్నాం ఐదు సంవత్సరాలుగా మా ప్రతిపక్ష నేతగా మా బాధ్యతను మేము నిర్వహించాం గత పది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి రిలీజ్ అయితే అమ్మ దుర్గమ్మ గారికి మొక్కు అని చెప్పేసి ఆ రోజు మా పల్లా శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలోనే అందరూ కూడా మన ప్రసాద్ శ్రీనివాస్ గారు కార్పొరేట్ పల్లా శ్రీనివాస్ గారు అమ్మవారి దగ్గర ఆ రోజు మొక్కుకొని ఈరోజు ఏదైతే మొక్కునో ఆ రోజు ఈ మొక్కు తీర్చుకోవడానికి బర్మాకరాన్ని రావడం జరిగింది ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు పల్లా శ్రీనివాస్ గారు మాజీ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా సహచర కార్పొరేటర్ ప్రసాద్ మన పల్లా శ్రీనివాస్ గారు సమన్వయకర్త ఎందుకంటే ఏదైతే ఈ మూర్ఖుడు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇలా రిలీజ్ అనుకుంటే ఇంకో కేసు రెడీ చేసి పెట్టుకున్నాడు లెక్కర్ కేసు ఈ మూర్ఖుడు ఈరోజు చేస్తున్న పాలన చూస్తున్నాం ఆయన అమ్మే మందు చూస్తున్నాం ఎక్కడా కూడా ఎటువంటి ఆధారం ఈ ఈరోజు వైన్ అమ్ముతున్నాడు దాన్ని కప్పపుచ్చుకోవడానికి లేదంటే శాండ్ మాఫియా దాన్ని కప్పు పుచ్చుకోవడానికి మళ్ళీ రెండు మూడు కేసులు బాణం జరిగింది ఎట్టే పరిస్థితుల్లో రేపు ఏదైతే తొమ్మిదో తనకు ఫ్యాష్ పిటిషన్ ఉందో అది డిస్మిస్ చేయడం జరుగుతుంది ఈ మూర్ఖుడు అనే ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే చంద్రబాబు నాయుడు కరగడి మాని ముఖ్యంగా బయటకు వస్తారు రాన్న రోజుల్లో మీకు సమాధి కట్టడానికి తెలుగుదేశం కార్యకర్తలు అదేవిధంగా జనసేన కార్యకర్తలు మీ మీద దాడి చేసి రేపు మిమ్మల్ని భూస్థాపితం చేసేయడానికి మీ పార్టీని భూస్థాపనం చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు